మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ గారు బాబు గారికి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం అంటూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ప్రస్తుతం మనం పరిటాల సునీతమ్మ గారి దగ్గర ఉన్నాం ఆమెని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేడం బాబు గారికి తోడుగా ఒక నియంతపై పోరాటం అన్నారు అంటే కోర్టులు ఇచ్చిన తీర్పు తప్పు అంటారా कोर्ट तप पड़ी एंकं गौरविस्तम कोर्ट केस पेटी नपड़ना गौरव चंद्रबाबु नायडु मच्चलेनि नायकुडु आयन अलांटि नायकुडि मीद अक्रम केसुलु पेट्टेसि अरेस्ट चेयिपिंचारु चूडंडि केस पेट्टारु चूडंडि अलांटि वाळ्ळु मेमु तप्पबड़ुतुन्नां कानी कोर्टुनि मेमु गौरविस्तां अनि कूडा मेमु चेप्तुन्नां एंदुकंटे అది న్యాయ వ్యవస్థ మేము దాని గురించి మేము మాట్లాడేంత కూడా లేదు మాట్లాడకూడదు కూడా ఇప్పుడు సార్ చంద్రబాబు నాయుడు ఏదైనా తప్పు చేసింది అంటే 2017 లో అని చెప్తున్నారు మరి ఆ రోజే కేసు పెట్టినారు అన్నారు రమేష్ గారేమో ఆయన అసలు ఆయనకి దీనికి సంబంధమే లేదని పివి రమేష్ గారు అంటున్నారు మరి ఇది ఎందుకు ఎక్కడ తప్పు జరిగింది అనేది కూడా మాకు అర్థం కాలే దాదాపు 36 ముద్దాయ 37 ముద్దాయ అంటున్నారు ఇంతవరకు ఆయన ముద్దాయ అనేది లేదు కానీ అప్పుడప్పుడు ముద్దాయగా చేర్చి చంద్రబాబు నాయుడు గారిని అంటే చిన్న దాని మీద ఆయన తప్పు చేయలేదు తప్పు చేసినట్టు సృష్టించి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం కానీ చాలా దుర్మార్గం అని కూడా చెప్తున్నాం ఎందుకంటే జగన్ రెడ్డి ఈరోజు ఆయన ఒక సైకో రెడ్డి ఒక జగన్ రెడ్డి సీఎం కూడా కాదు సీఎం చేరకు కూడా అర్హత కాని వ్యక్తి ఈరోజు అక్కడ చేర్లో కూర్చున్నారు కాబట్టి ఈ రాష్ట్ర పరిపాలన ఈ విధంగా ఉండదు ఆయన మెంటల్గా మెంటాలిటీనే ఒక సైకో మెంటాలిటీ నేను 16 నెలలు జైల్లో ఉన్నా మరి చంద్రబాబు నాయుడు గారిని ఈనే కాదు మొత్తం కంట్రీ వైడ్ చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి పేరు ఉంది ఆ మంచి పేరు ఏదో విధంగా చెడగొట్టాలా కడిగిన ముత్యం అంటారు ఆ కడిగిన ముత్యం లేకుండా ఒక్క రోజన్నా జైల్లోకి పంపించాలనే ఆలోచనతోనే కట్టగట్టి మొత్తం అంతా డీజీపీ గారితో మొదలుకొని మొత్తం కూడా అందరూ కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారి మీద కసితో కేసులు పెట్టి ఈరోజు జైలుకు పంపించడం అందరు వాళ్ళు అంటున్నారు ఉద్యోగాల దాని గురించి దాంట్లో మొత్తం చంద్రబాబు నాయుడు గారికి అవినీతి చేశారని ఎక్కడన్నా చేస్తారని మీకే తెలుసు ఇప్పుడు పార్టీలు కాదు ప్రెస్ కాదు మీకు వ్యక్తిగతంగా మీరు కూడా చూడండి ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసే వ్యక్తి ఎంతోమంది పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించిన నాయకుడు మా అన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి వెళ్తే ఇక్కడ అమెరికాలకు అక్కడ వెళ్తే కూడా చంద్రబాబు నాయుడు కట్టించిన హైటెక్ సిటీ లాంటివి ఎన్నో ఉన్నాయి అక్కడ పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసి ఇంకా వేరే కంట్రీకి పోయి అక్కడ చదువుకొని వాళ్ళ పిల్లలకి వాళ్ళ కుటుంబాలను కూడా ఈరోజు పోషిస్తున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే కేసీఆర్ వాళ్ళ కొడుకైన మంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా చెప్తారు ఆయన చేసిన పనుల వల్ల ఈరోజు ఎంతోమంది అండి మహిళలు ఉన్నారు మహిళలను అడగని చదువుకునే పిల్లలు వాళ్ళ కుటుంబాలు ఈరోజు నిలబడినాయంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ కంపెనీలు తీసుకొని వచ్చి దాని మీద డబ్బులు తీసుకున్నారంటే ఎంత అన్యాయం అండి ఇది చాలా దారుణం అని కూడా నేను చెప్తున్నాను అంటే మీరు తీసుకున్నారని కాదు మేడం కొన్ని ఫేక్ సంస్థల షెల్ కంపెనీల ద్వారా 271 కోట్లకు లెక్కసారం లేకపోయింది ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టికి పూణేలో ఎప్పుడైతే తోగితే ఆధారాల ద్వారా కూడా కేసు పెట్టినాము ఇది మీ స్టేట్కు సంబంధించింది కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఒక లెటర్ రాస్తే దాన్ని బేస్ చేసుకొని మాత్రమే కేసు పెట్టినాము దానికి మాకు సంబంధం లేదు అంటున్నారు అంటే సీఎం గారికి సంబంధం లేదని దాంట్లో ఆ రోజు ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు ఈరోజు ఎక్కడో పూణేలో దొరికిందని చెప్తున్నారు మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినారు పూణేలో చూసే కదా ఇన్నాళ్ళు చూడలేదా మీరు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా డబ్బు ముట్టిందని మీరు చూపించగలరా ఊరికి నోటుకు వచ్చినట్టు పచ్చి అబద్ధాలప్ప ఒక్కటన్నా నిజమవుతుందండి ఈరోజు కూడా చెప్తున్నాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంగానే బయటకు వస్తారండి వాళ్ళు ఏదో అనుకున్నారు మేము ఏదో ఇది పెడితే పిల్లల భవిష్యత్తు పిల్లలకి అందరికీ కూడా ఉద్యోగాలు లేకోకుండా ఈయన ఈ రకంగా డబ్బులు తన్నుకున్నారనేది యూత్లో బాగా నూరిపోయాలి అనుకున్నారు అంత సీన్ లేదు ఆ కేసులోనే పసలేదు అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుసు పిల్లలందరి స్టూడెంట్స్ కానీ చదువుకునే పిల్లల్ని అడిగితే కూడా చెప్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అడిగినా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా చెప్తారండి సారు ఎవరికి ఈరోజు జాకీ ఈరోజు కియా తీసుకొచ్చారు కియా తీసుకొస్తే ఎంతమంది అండి నేను డోర్ టు డోర్ మొన్న అంతా తిరిగి
ఇదేమీ కర్మ ప్రోగ్రామ్ లో ప్రతి గ్రామానికి వెళ్తే ఏ ఇంటికి వెళ్ళినా రాత్రి 9 10 గంటల దాకా తిరిగినా ఎక్కడ పోయినారమ్మంటే డ్యూటీకి వెళ్ళారు మేడం డ్యూటీకి పోయినారని ఎక్కడ ఏ డ్యూటీకి నేను అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఏ డ్యూటీకి వెళ్ళారమ్మంటే కియాలో జాబ్ కి వెళ్ళారు మేడం జాబ్ కి వెళ్ళారు ప్రతి ఒక్కరు అదే మాటనండి దాదాపు ఒక విలేజ్ కి వెళ్తే దాదాపు నా తెలిసి 40% యూత్ చదువుకునే పిల్లలందరూ కూడా ఈ రోజు కియా దంట్లకు వర్క్ చేసుకోరు అలాంటిది వచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇదేందో చిన్న చిన్న దాని మీద ఈ విధంగా లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు ఏదైతే పే కన్నారో దాని నుంచిన పిల్లలు లక్షలాది మంది ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్నారు మరి వాళ్ళు కూడా పేకేనా సీఎం పేకు ఎమ్మెల్యేలు పేకు మంత్రుల పేకు వాళ్ళ పేకు గాని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గాని మా సార్ ఏదైతే కంపెనీ వీడి దాని ద్వారా పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా పిల్లలందరికీ కూడా అక్కడ ట్రైనింగ్ ఇప్పించిందేది మాత్రం అది పేక్ కాదండి ఎవరైతే మాట్లాడుతున్నారు వాళ్ళు పేక్ మనుషులని కూడా నేను చెప్పగలను మేడం ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న మినిస్టర్లు పేక్ అంటున్నారు ఎమ్మెల్యేలు పేక్ అంటున్నారు ఈవెన్ ముఖ్యమంత్రి కూడా పేక్ అంటున్నారు అది ఎలా సాధ్యం అంటారు పేక్ కాకంగా ఏముందండి ఏదైనా నోట్లో మాట్లాడినంటే అబద్ధాలు దొంగ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ప్రతి ఒక్కరు కూడా సీఎం ఈరోజు ఆ స్థాయిలో కూర్చున్నారంటే ఆ దొంగ ఓట్లతో గెలిచారు కాబట్టి ఈరోజు ఆయన సీఎంగా కూర్చున్నారు ఓకే నువ్వు సీఎం అయినావు నువ్వు మీ నాయన చనిపోయినానే 9 ఏళ్ళు నువ్వు తిరుక్కున్నావు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి చనువు వల్ల నువ్వు పాదయాత్ర చేసినావు నువ్వు తిరిగావు నువ్వు సీఎం అయినావు ఓకే యువకుడు యువకుడు నువ్వు వర్క్ చేయి నువ్వు ప్రజల మనుషులు దోసుకో కానీ డెవలప్ చేయండి పిల్లలు చదువుకోవడానికి ఏదైనా చేయండి లేదంటే చిన్న కంపెనీలు తీసుకురండి ఉద్యోగ అవకాశాలు కల్పించండి వచ్చిన కంపెనీ జాకీ లాంటి కంపెనీ వస్తే కూడా అది కూడా ఎనిక్కి పంపించారు తెలంగాణకి అలాంటి కంపెనీలు ఎన్నో కూడా మీరు పంపించినారు అలాంటి కంపెనీలు తెచ్చి పిల్లలు ఉద్యోగ అవకాశాలు కల్పించండి ఎక్కడైనా డెవలప్ జరిగిందండి నువ్వు ఎంతసేపు 24 గంటల సేపు నువ్వు సీఎంగా అయినావు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ 24 గంటల సేపు చంద్రబాబు నాయుడు గారు ఆయన భజన తప్ప వేరే ఏదైనా ఆలోచన చేస్తున్నారా ఇప్పుడు అక్కడ అడుగుతున్నారు మహిళలు ఎమ్మెల్యేలు వచ్చింటే మేము ఏదైనా అడుగుతామని పరిగెత్తి సైడ్ పోయినారు అని అంటున్నారు అక్కడే నేను ఉంటా అన్న మీతో మాట్లాడుతూ అది ఆ విధంగా ఉంది మేము ఎమ్మెల్యేలుగా మేము మంత్రులుగా ఉన్నప్పుడు మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎవరు మమ్మల్ని ఏలెత్తి చూపించకూడదు మేము కష్టపడి మేము పనిచేసి మమ్మల్ని గెలిపించారు కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా మేము పని చేసి పెట్టాం మన ఆ పని ఈరోజు చేస్తున్నారండి దాని మీద పెట్టాలి కానీ శ్రద్ధ అండ్ చంద్రబాబు నాయుడు గారిని కేసులు పెట్టాలా ఆయన ఏదో విధంగా జైలుకు పంపించాలా నాలాగే ఒక రోజన్న జైలు ఫుడ్ తినాలా అని ఆలోచన తప్ప సైకో రెడ్డికి ఏదైనా ఉందండి మరి నువ్వు చేయి చంద్రబాబు నాయుడు గారి మీద జైల్లో పెట్టేంత ఇంట్రెస్ట్ మరి మీ చిన్న ఆయనని చంపితే సొంతం నీ చెల్లెలు సునీతమ్మ కోర్టుల చుట్టూ సిబిఐల చుట్టూ తిరుగుతుంది మన ఆ కేసు నువ్వు ఎందుకు తీసుకొని వాళ్ళ జైలు పంపించలేకపోతున్నావు జగన్ రెడ్డి మన ఆయన సీఎం పేక్ కదండి మన ఒక సీఎంగా ఉంటే ఒక ఫోన్ చేస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళు అందరినీ ఎన్క్వైరీ చేసి ఎవరు చంపారు వాళ్ళ చిన్నాన్నని కనుక్కొని నువ్వు జైల్లో పెట్టించుకొని దద్దమ్మవి ఇవి ఈరోజు నువ్వు సీఎంగా ఎట్లుంటావు ఈరోజు ముఖ్యంగా చెప్పాలా వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి ఎక్కడున్నారండి కనీసం వాళ్ళు కనీసం మాట్లాడిస్తున్నారా పలకరిస్తున్నారా నీ కోసం కష్టపడినోళ్ళని తీసుకొని పోయి వేరే రాష్ట్రం వేరే తెలంగాణ రాష్ట్రానికి పంపించావు నువ్వేం చేస్తావు మా ప్రజలకి నువ్వేం చేయవు కానీ చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించాలి అది తప్ప నువ్వు వేరే దానికి ఈరోజు సీఎం కాలేదనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మేడం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీకి సింపతి వచ్చింది ఆ సింపతిని మరింత హైప్ చేసుకోవడానికి ఇలాంటి ప్రోగ్రాంలన్నీ ప్రతి నియోజకవర్గంలో చేయమని పైన అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది ప్రతి నియోజకవర్గానికి అందుకే ఆ సింపతి కోసం ఓట్ బ్యాంకుగా మలుచుకోవడం కోసం ఇలాంటి దీక్షలు చేస్తున్నారు అంటున్నారు దీనికి మీరేం చెప్తారు సింపతి మాకు అవసరం లేదండి సింపతి కోసం మేము దీక్షలు చేయాల్సిన అవసరము మాకు లేదు మా సింపతి మాకుంది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల మంది ప్రజల్లో వాళ్ళ గుండెల్లో భద్రంగా దాచుకున్నారు ఏదో అనుకున్నారు ఆ జైల్లోకేసినారు సింపతి కోసము జనాలు రాలేదు అందరూ రోడ్లు ఎక్కినారు అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టిన దానికంటే అనవసరంగా అక్రమంగా కేసులు పెట్టారు కాబట్టి ఆ బాధతో మేమందరూ కూడా బెయిల్ వచ్చేంత వరకు నిరాహార దీక్షలు కూడా మేము చేయాలనుకున్నాం మేము చేస్తున్నాం అంతే తప్ప ఎందుకు సింపతి కోసము మా ఓట్ల కోసం కాదు ఎప్పుడో మేము గెలిచాము ఇంకా ఏంది వాళ్ళనేది 2024లో మా అన్న చంద్రన్న ఈ రాష్ట్రం బాగుండాలన్నా మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలన్నా
చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ యూత్ భవిష్యత్తు బాగుంటుంది, చిన్న పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మహిళలు కానీ ఎక్కడ పోయినా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఉద్యోగస్తులు కానీ పార్టీలకు అతీతంగా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం అమ్మాయ ఎందుకు తిరుగుతావమ్మా, కష్టపడి నువ్వు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, మీరందరూ కూడా ఎమ్మెల్యేలు అవుతారని ఎంతో కూడా చెప్తున్నారు. 2020 మిమ్మల్ని మీతోనే మాట్లాడుతాం, నెక్స్ట్ కూడా నీతో నీకే ఇంటర్వ్యూ ఇస్తావు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, మేమంతా కూడా ఎమ్మెల్యేలు అవుతామని కూడా మేము చెప్తున్నాం. చూశారు కదా, వచ్చే 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయం, మేడం గారు కూడా ఎమ్మెల్యే కావడం ఖాయం, మినిస్టర్ కూడా చెప్పలేదు మేడం. అలాగే మినిస్టర్ కూడా ఒకవేళ చంద్రబాబు గారు సీఎం అయితే అందరం మంత్రులే, అందరూ ఎమ్మెల్యే, ఆయన ఆశీర్వాదం ఉంటే మినిస్టర్ గా కూడా కావచ్చునేమో అని అంటున్నారు, కానీ గ్యారెంటీ ఒకవేళ కావాలని మేము కోరుకుంటున్నాం. మరి కూడా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కావాలని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కెమెరామెన్ సిరితో, బిహెచ్ రెడ్డి, బళ్ళార్ రోడ్, అనంతపురం.